10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారం తగ్గుతూ రైతు మీద కూడా ఎక్కడ భారం ఉండకుండా ఉండటం కోసం ఇవాళ ట్రాన్స్మిషన్ లాసులు కానీ డిస్కమ్ లాసులు కానీ అన్నీ కలుపుకుంటే 6 రూపాయల పైబడి 6 రూపాయల 70 పైసలు అంత యూనిట్ ఖర్చు అవుతుంది అది భారం అవ్వకుండా భారం ఆ భారాన్ని తగ్గించడం కోసం ఈ 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వమే తద్వారా దీన్ని 2 రూపాయల 50 పైసల లోపే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ రేటును తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది తద్వారా ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది రైతుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉచితంగా 9 గంటల నిరంతరాయ నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి ఇవాళ మేము ఉండొచ్చు తర్వాత రాబోయే తరాల్లో ఏదే ప్రభుత్వం ఉన్నా ఎవరొచ్చినా కూడా సులువుగా ఉంటుందనేటువంటి ముందు చూపుతో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే భూమి కౌలుకి ఇచ్చినా కూడా ఎవరైనా రైతు గనక కౌలుకి ఇచ్చినా కూడా ఈ ఉచిత విద్యుత్ వ్యాపారానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి 48,000 రూపాయల్ని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాము కొద్ది రోజుల్లోనే ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే ఒక మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అలాగే విద్యుత్ బకాయిల చెల్లింపులు ఏదైతే ఫీజు చెల్లింపులు ఏదైతే ఉన్నా చెల్లింపుల యొక్క బాధ్యత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది దాదాపుగా ఈ బాధ్యత సంవత్సరానికి సాలిన 8,300 కోట్ల రూపాయల పైబడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల యొక్క ఉచిత విద్యుత్కి అయ్యేటువంటి భారాన్ని బాధ్యతగా తీసుకుంటుంది ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే ఏప్రిల్ 2021 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతు అకౌంట్లో డబ్బు జమ చేసి రైతు ద్వారా విద్యుత్ బకాయిలు విద్యుత్ ఫీజులను చెల్లించేదానికి కరెంటు ఖర్చుల్ని చెల్లించేదానికి ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తుంది అదంటారు అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే రైతులు మాకు బ్యాంకులో అప్పులుంటే కనుక బ్యాంక్ కూడా పట్టేసుకుంటాడు కదా అంటున్నారు లేదు బ్యాంకరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతులు తరపున వీళ్ళందరినీ కలిసి ఒక ఎస్క్రో అకౌంట్ సపరేట్గా ఒకటి తీసుకుంటున్నారు ఆ అకౌంట్ లేది కూడా రైతు దగ్గర రైతునే ఏమని చెప్తున్నాం అకౌంట్ని అదంతా కూడా విద్యుత్ శాఖ తొందరలో అది పైలట్ అందుకే పైలట్ ప్రాజెక్టులో చూసుకుని ఏప్రిల్ చేస్తాం ఆ కరెంట్ అకౌంట్ అది ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ ఎవరు కూడా డబ్బులు ముట్టుకునే అధికారం ఎవరికి ఉండదు అది కేవలం ఉచిత వ్యవసాయానికి కట్టాల్సినటువంటి విద్యుత్ బకాయిలను కడతాకి తప్పితే మరొక దానికి దాంట్లో ముట్టుకుంటాకి అవకాశం లేకుండా కూడా అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్లు ప్రమోషన్ లేకుండా ఉన్నారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తి ఉత్తరం రాస్తేనే వెంటనే దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పాము దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చింది వీళ్ళు నేను డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఎండివోల్ని ప్రమోషన్లు ఇచ్చిన వారి మీద వచ్చి వారిని జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో సచివాలయాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చూసేటువంటి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో వీరందరూ కూడా పనిచేస్తారు వీరు డివిజన్ స్థాయిలో పనిచేసేటువంటి పోస్ట్ని ఎండివోల్కి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా దీన్ని ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా రావడని మళ్ళీ మరొకసారి క్యాబినెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాత కూడా అప్రూవల్ చేయడం జరిగింది
అలాగే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నటువంటి పథకాలైనటువంటి నాడు నేడు మనబడి నాడు నేడు వైద్యం చేయూత ఆసరా అమ్మఒడి రైతు భరోసా ఈ ఆరు కార్యక్రమాలకు సంబంధించి ప్లానింగ్ ఫండింగ్ ఫైనాన్సింగ్ అంటే దానికి కావాల్సినటువంటి ప్రణాళిక నిధుల అందజేయటం నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చడానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే ప్రకాశం బ్యారేజీ విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దిగున మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని చెప్పని సుమారుగా ఒక్కొక్కటి మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ బ్యారేజీల వల్ల బ్యారేజీల నిర్మాణం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి ఇటుపక్క అలాగే మంగళగిరి మండలం రామచంద్రాపురం అటుపక్క ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది 1215 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది అలాగే రెండవది కృష్ణా జిల్లా మోపుదేవి మండలం బండికోళ్ళలంక అనే గ్రామానికి ఒక సరిహద్దుగా అలాగే గుంటూరు జిల్లా రేపల్లి మండలం తూర్పుపాలెంలో తూర్పుపాలెం గ్రామ సరిహద్దుగా మరొక బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది దీనికి 1350 కోట్ల రూపాయల వ్యయం అవబోతుంది ఈ రెండు నిర్మించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది అలాగే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కృష్ణానది వారి కళ్ళ ముందే ప్రవహిస్తున్నప్పటికీ కూడా సాగునీటికే కాదు కనీసం గుక్కడి నీళ్లు పొందటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి బొల్లాపల్లి దుర్గి వేల్దుర్తి మండలాల్లో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి అలాగే వారు సాగు కష్టాలను తీర్చడానికి వరికెపూడి శెల అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని త్వరితగతిన నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పని దానికోసం 1273 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది అలాగే వెనుకబాటుకి ఆలవాలమైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారి సాగునీరు తాగునీరు అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేకించి విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 8 లక్షల ఎకరాలకు నీరు అందించడమే కాకుండా ఆ ప్రాంతాల్లోని జిల్లావాసులకి సాగునీరు అందించడం కోసం 15389 కోట్ల రూపాయలతో బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది చెప్పాలండి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని అప్లాండ్లు మెట్ట ప్రాంతాల్లోని ఆ ప్రాంతవాసులందరికీ సాగునీరు తాగునీరు అవసరాలు తీరుస్తుంది 8 లక్షల ఎకరాల్లోని ఆయకట్టుకు అలాగే రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు 14 పనుల్ని వెంటనే త్వరితగతిన చేపట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెరిగిందే కానీ పెరిగిన రెగ్యులేటర్ ఏదైతే మనకి కేటాయింపులు ఉన్నటువంటి నీళ్ళకు కానీ వరద నీళ్లు తీసుకెళ్లేటువంటి కేటాయింపులకు కానీ అన్నిటికీ కలిపి 44,000 క్యూసెక్ల క్యారియింగ్ కెపాసిటీ అంటే తీసుకెళ్లే నీటిని తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా
800 శ్రీశైలం డ్యాంలో 880 అడుగులు వస్తే కానీ పోతిరెడ్డి బాడీ హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్లు నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. 854 అడుగుల్లో పోతిరెడ్డి బాడీ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వెళ్ళాలంటే 7,000 క్యూసెక్లు మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం. ఇక 841 అడుగులు ఉంటే కనుక అసలు ఆ చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కీములు కూడా 800 అడుగుల దగ్గర నుంచే వారి స్కీములన్నీ కూడా పనిచేస్తున్నాయి. దాని కొరకే ఈ రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టడం కోసం రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు కానీ అలాగే కాలువలు వెడపు చేయడం కానీ ఇవన్నీ ఇట్లాంటి 14 పనుల్ని చేపట్టడానికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి అయితే 796 అడుగుల నుండే విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రారంభించవచ్చు. కానీ మనకట్లా అసలు ఆంధ్రాకి ఆ పరిస్థితులు లేనన్న పరిస్థితులు ఉన్నాయి. ఏనప్పటికీ కూడా రాయలసీమ కరువును నివారించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ పనులు త్వరితగతిన చేపట్టాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఎన్ని అడుగుల్లో పెడుతున్నామో, ఈ 14 పనులు ఏమేమి పనులు, ఈ పనులు అన్నీ కూడా అన్ని శ్రీశైలం నుంచి లిఫ్ట్లు ఉండవు. ఒక చోట నుంచి ఒక చోట నుంచి వెనకాల రాయలసీమలో రిజర్వాయర్లు అంటే మనకి నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లు ఉన్నాయి, వాటన్నిటిని ఆ వర్క్ల వారీగా మీకు అంతా ఇస్తాను. సమయం లేనందుకు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సీక్రెట్ జీవోలు ఉండవు, దొంగ పనులు ఉండవు, దాచి పనులు చేయటం ఉండదు. ఖచ్చితంగా మీకు చెప్పే చేస్తాం, తీసుకొని చూపిస్తాం కూడా. ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏమండి ఇస్తాను బట్ ఏమండి ఎంతైనా అది డబ్బులు ఎంతైనా ఉన్నాయి, ప్రభుత్వం వెనకాడేది లేదు. ఈ పథకాలన్నీ కూడా ఈ అంచనాలతో ఈ తయారు చేసి ముందుకెళ్ళాలి అని చెప్పనేది ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బాపట్లలో కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మూలపాలెం జమ్ములపాలెం ఈ రెవెన్యూ గ్రామాల్లోని 51 ఎకరాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ బాపట్ల మెడికల్ కాలేజీకి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాయవరం అనే రెవెన్యూ విలేజ్లో 41.97 ఎకరాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భూమిని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మావోయిస్టు సంఘాలు మరియు 6 అనుబంధ సంఘాలపై మరో 7 నిషేధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదను ఎగుమతి చేయడంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా మత్స్య పరిశ్రమకు కావలసినటువంటి వృత్తి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో లేని పరిస్థితిలో తమిళనాడు కేరళలో ఉన్నటువంటి ఫిషరీస్ యూనివర్సిటీస్ ద్వారా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే ఫిషరీస్లో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల ద్వారానే ఇక్కడ పర్యవేక్షించబడుతుంది ఎక్కువగా. అందుకొరకనే పశ్చిమ గోదావరి జిల్లా ఈ మత్స్య సంపదకి ఆలవాలు అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువ కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది.